నమస్తే వెల్కమ్ టు యోటీవీ వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరే అంశంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది షర్మిల వస్తే ఆమె రాజకీయం ఆంధ్ర తెలంగాణ ఈ రెండింటిలో ఎక్కడా అన్నది కాంగ్రెస్ పార్టీ తేల్చలేకపోతోంది తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటానని వైఎస్ షర్మిల ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలకు చెప్పారు జాతీయ నాయకత్వానికి తన అభిప్రాయాన్ని ఇప్పటికే చెప్పి తెలంగాణలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు అయితే షర్మిల చేరికపై తెలంగాణ కాంగ్రెస్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి ఆంధ్రాకు చెందిన వారికి తెలంగాణలో చోటు లేదంటోంది రేవంత్ రెడ్డి వర్గం గతంలో స్వయంగా రేవంత్ రెడ్డి కూడా షర్మిల చేరిక విషయం ఏపీ పార్టీ చూసుకుంటుందని తెలంగాణకు సంబంధం లేదని కుండబద్దలు కొట్టారు అయితే షర్మిల చేరిక పట్ల సానుకూలంగా ఉన్న బట్టి విక్రమార్క సహా ఇతర నేతలు మాత్రం అధిష్టానం వద్ద లాబియింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ దుమారం కొనసాగుతూ ఉండగానే ఏపీ కాంగ్రెస్లోకి షర్మిల వస్తారు అంటూ నేతలు లీకులు ఇస్తున్నారు షర్మిల త్వరలోనే కాంగ్రెస్లో చేరుతున్నట్లుగా సమాచారం ఉంది అన్నారు మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్ వాదిగా వైఎస్ బిడ్డగా ఆమెను స్వాగతిస్తాము అంటున్నారు రాహుల్ తో భేటీ తర్వాత కేవీపీ కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి షర్మిల విషయంలో రాహుల్ గాంధీ సూచనలే అమలు చేస్తామన్న కేవీపీ కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందంటూ అభిప్రాయపడ్డారు రాహుల్ పర్యటన నేపథ్యంలో మరోసారి వైఎస్ఆర్టీపీ విలనం చర్చనీయాంశమైంది ఇప్పటికే ప్రాథమికంగా చర్చలు జరగ తాజాగా రాహుల్ టూర్ సందర్భంగా కూడా ఈ చర్చ వచ్చినట్లుగా తెలుస్తోంది షర్మిల చేరికను స్వాగతిస్తున్న నేతలు రాహుల్ దృష్టికి తీసుకువెళ్లినట్లుగా కూడా తెలుస్తోంది తాజాగా ఆమె జానారెడ్డితో మాట్లాడినట్లు సమాచారం తనకు తెలంగాణలోనే అవకాశం ఇవ్వాలని ఆమె రాయబారాలు నడుపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి